జీవితులకు అభయం. పూడివాడలో పడమటి భాగమున రెడ్డి పల్లె ఒకటి ఉన్నది. ఒక సంవత్సరం కలరావ్యాధి ఆ పల్లెయందు వ్యాపించదు, ఎక్కువ మంది మడసరు. పల్లెయంతయు మహాభయోత్పాతంతో గడగడ వణికిపోవచుండెను. ఇండ్ల తలుపులు బిగించుకుని జనం లోపల నుండి బయటకు రాజాలకు పోయేది. ఇతర ప్రాంతీయులు కన్నెత్తి అయిన చూడకుండా దినమునకు నలుగురైదు ఆ దుష్టవ్యాధితో సమసిపోవచుండ్రి. అతడి వారి భయమునకు మేరగే లేకుండెను. అట్టి దరి ఒకనాటి అర్ధరాత్రమున నలుగురు స్నేహితులను తీసుకుని స్వామి రెడ్డిపల్లె మధ్యకేకి శ్రీమద్ రమారమణ గోవిందాహరి అని పెద్దగా భగవన్నామం ఉచ్చరించి భజన చేయ మొదలెను. అంత అచ్చడి వారు అప్పుడు ప్రాణములు చేరుకొనగా తలుపులు తీసుకొని వచ్చి స్వామి చుట్టూ మూగి తమ బాధ చెప్పుకొని పలు విధములు ఏడ్చి రక్షింపమైన నమస్కారములు చేశారు. అంతవారికి అభయమిచ్చి స్వామి మీకు ఇక వేరు ఉపాయం లేదు, ప్రతిదినమును రామభజన మనప్పుడు వెంటనే ఈ దుర్యాధి నశించునని ధైర్యము చెప్పి పన్నెండు గురికి తీర్థమిచ్చి తెల్లవారు వరకు మహత్తరముగా భజన చేసి ఇంటికి వచ్చారు. ఆ పన్నెండు గురికి నీ కలరా తగ్గిపోయి బ్రతికిరి. అట్లే వారును రామభజన మొదలెటది. స్వామి అట్లే రెండు మూడు రోజులు పోయి భజన గావించడు, వారి భయమును శాంతించడు. నాటి నుండి నా దుష్టరోగం కొన్ని దినముల్లో నశించిపోయాను. ఇప్పటికి నీ కలరా వ్యాధి ప్రబలిన చోట రామభజనమే శరణ్యము, ఇతర సమయములందు దైవము లేదని వాదించి కలరా యువర ప్రబలగా అన్యోపాయము ఉన్న దాని నడంపలేక మరల రామభజన చేసి దాని బారి నుండి తప్పించుకున్న గ్రామములు అనేకములు మా అనుభవంలో ఉన్నవి. పవిత్రులైనట్టి వారి నట్టి వాడు వ్యాధులు సమీపింపలేవు. భగవద్భక్తులైన వారికి చెప్పవలసిన పని ఏమున్నది? వారికి అటువంటి వ్యాధులు భూతప్రేత పిశాచాదులు సోకుండండి, భయముండనే ఉండదు. నిజముగానవి వారిని ఆశింపజాలవు. పరభీషణాయుధ పంక్తి లోపలనున్నని అనుగ్రహమున్న నిర్భయంబు, తావపావక సఖాంతరమున దూరిన నీ అనుగ్రహమున్న నిర్భయంబు, మత్తేప సార్ధూల మద్యంబులోనున్నని అనుగ్రహమున్న నిర్భయంబు, ఘోరనగ్రగ్రాహ వారి లోపలనున్న నీ అనుగ్రహమున్న నిర్భయంబు, క్షితిని నీవారినెవ్వరు చెరకగలరు, భావజ విలాస హంసల దేవివాస, లలిత కృష్ణాంబ్జ సంగమ స్థల విహార పరమ కరుణాస్వభావ గోపాలదేవ దాసులు పురుషోత్తమ దాసుగారు వేణుగోపాల శతకం. తండ్రి యాత్ర. కోయిల్ధనాల దేవరాజదాసు గారి భక్త విజయం ఒకటి స్వామి చిక్కెను. దానిని ఆమూలాగ్రంగా చదివి స్వామి ఆశ్రితులైన వారికి ఎల్లటికును పెక్కుసార్లు వినిపించను. దానిలో భక్తిరస ప్రధానమున విన్న వారికి ఎల్లరికను నందలి భక్తులు వలె భగవంతుని సాక్షాత్కరింపజేయవలనడి పట్టుదల కలిగి భక్తి అభివృద్ధి నందును. స్వామికిని భక్తి క్రీతుడైన పాండురంగను దర్శింపవలనన్న అభిలాషం గట్టిగా ఉదయించదు. భక్తులను దానికి అంగీకరించి తాము కూడా దర్శింపనించిరి. స్వామి ఎట్లు పండరియాత్ర భక్తులతో కూడా చేయవలనని తగు యత్నం చేయుచుండను. ఈ సంగతి కృష్ణయ్య గారికి తెలుసును. ఆయన గుండెకు పేలుమని విచారించి నిజము తెలుసుకొనను. అబ్బో ఎక్కడి పండర, మన దేశము కాదు, మన భాష కాదు, మన వారెవ్వరూ అచ్చగలేరు, పైగా ఎంత డబ్బు కావలేరు, ఇది చాలా దుర్ఘటం. అసలు కుమారుడు అసలుకేగి ఏ అడవుల్లోని పో తపస్సు వెళ్ళిపోయి మరల గృహంనకు తిరిగి రాడని ఆయన భయం. యాత్ర మానుటకు స్వామి అంగీకరించక ప్రయాణ సన్నాహములు చేయుచుండను. కృష్ణయ్య గారును ఊరిలోని పెద్ద మనుషులను సీతారామాచార్యులు గారిని కూడా తీసుకుని వచ్చి కుమారుని ప్రయాణ ఉద్యమమును మానుకొనవలసిందిగా చెప్పుటకు కోరాడు. వారెల్లరూ పోగై స్వామిని పిలిచి మీ తండ్రి చాలా చింతపడుతున్నాడు, పండది చాలా దూరదేశము, మరి ఒకసారి పోవచ్చును, ఇప్పటికి మాత్రమే ఈ ప్రయాణం మానుడని ఏవేవో చెప్పదొచ్చేది. స్వామి మొదటి నుండి ఒక స్వభావం ఉన్నది, అక్రమమైన చేతకెప్పుడును ఉపక్రమించడు వారు కాదు. సత్కార్యమును చేయనప్పుడు అడ్డు చెప్పిన వారిపై వారికి మహాకోపం వచ్చేది. కోపం వచ్చి వాదమునకు ఆరంభించిన ఇక బ్రహ్మంతవాడైన స్వామికి సమాధానము చెప్పలేడు. ఆ యుక్తులు ఆ వాగ్ధోరణి క్రమం వేరుగా నుండి అందువలన స్వామి పండరయాత్ర మానుకొనమని చెప్పవచ్చిన పెద్ద మనుష్యులతో నేనేమి చెడు పని చేయబోతున్నానని మీరందరూ కలిసి నాకు చెప్పవచ్చరి. చెడు పనులు చేయువారి నెల నూరులో నేల నియమింపరైతుంది,
పండితీ క్షేత్రమునకే రంగని సేవించడు దుష్కార్యమని వలదని చెప్పవచ్చుతురా. యుక్తియుక్త వచోగ్రాహ్యం బాలాదపి సుఖాదపి. క్రమమైన వాక్యమును బాలుడు చెప్పెనను చిలుకు చెప్పెను గ్రహింపవలసినదే గాని అక్రమమును ఎవరు చెప్పెనను వినరాదు. మీరు పెద్ద మనుషులే అయినను అన్యాయం చెప్పవచ్చుతురు గాని మీ మాటలు నేను విననని పండరికి మాత్రం వెళ్ళక మానను అని తిరస్కరించి ఖండితంగా చెప్పి వయసును. వచ్చిన వారు ఎల్లరూ స్వామికి సమాధానం చెప్పలేక తిరిగి వెళ్ళిరి. కృష్ణయ్య గారును చేయనది లేక కుమారుడు వెళ్ళి తిరిగి ఇంటికి రాడేమో అన్న భయమున తాను కూడా పండరికి వెంట వెళ్ళటకు నిశ్చయించాడు. వెంకట సుబ్బయ్య గారు మున్నగు భక్తులు 15 స్వామి వెంట అరుగుటకు సిద్ధపడేది. ద్వితాలోకాలు మోదుమూడి అని మంచి కాపుటూరు గలదు. అందు సోమమ్మ గారని ఒక సాధ్వి గలదు. ఈమెకిద్దరు కుమార్తెలు గలుగుగా భర్త మరణించను. ఆమె కలవారి ఇంటి ఆడపడుసు. భర్త వైపును 20 ఎకరములు భూమి ఉన్నది. ఈమె తన మొదటి కుమార్తె అయిన రేణుకమ్మ గారిని తమ్మునికి నిశ్చయించుకొని రెండవ కుమార్తె అయిన రాధమ్మ గారికి తగిన సంబంధము అరయిచు స్వామి విషయమును విని కూతురైన రాధమ్మ గారికి తగిన సంబంధమును అరయిచు స్వామి విషయమును విని ఆ స్వామిని సూచనకై అప్పటి పూడివాడకు వచ్చి ఉండెను. సోమమ్మ గారు తెలివితేటలు కలిగి కాక పుణ్యభాగ అందువలనను ఆమె స్వామిని చూడగానే ఆనందపడి కూతునియ నిశ్చయించుకొనెను. సమయమున కచ్చడు నుండు చే నెరుగు పరుగు వారు సోమమ్మ గారిని కూడా మరలి నీవెప్పుడు చూడబోయేదవు పండరంగని దర్శింపవచ్చు మంచి సహవాసమని పండరికి పో ప్రోత్సహించరి. ఆమెకు డబ్బు కొరత లేదు. నిర్బంధించువారెవరూ లేరు. కనుక ఆమెయు స్వామితో కూడా పండరిపో సమకట్టెను. ఇట్లు తల్లిదండ్రులతోనూ సోమమ్మ గారితోనూ భక్త బృందంతోనూ స్వామి ఒక శుభముహూర్తమున ప్రయాణము సాగించరు. బెజవాడ నుండి హైదరాబాద్ మీదుగా బొంబాయి మార్గమున వేగి పారసీ రోడ్డు దగ్గర దిగి బండి బారటకి ధూమశకటము దిగిరి. దిగి అతడి విచారింపగా పండరిలో ప్లేగు జాడ్యమున్నదనియు అందువలన పండరి యాత్రికులను భోవనించట్లేదనియు చెప్పిరి. ఈ మాట విన్న తోడనే స్వామికి యావజ్జీవములు కృంగెను. భక్తులెల్లరూ విచారపడిరి. అతడినే ఒక చెట్టు క్రిందనే బస చేసి భోజనములైన పిదపు నిజము కనుగొనుటకై స్వామి వెంకట సుబ్బయ్య గారిని తీసుకొని తద అధికారులను అడుగజరను. వెళ్ళి ఒక అధికారిని అడుగగా అతడు పండరికి పోవ వీలు లేదని చెప్పాడు. ఆమె మాట వినగానే స్వామి మూర్ఛపడెను. ముఖము నల్లనైపోయెను. స్మృతి చెడెను. అవసుడై నేలబడిపోవచ్చుండెను. వెంటనే వెంకట సుబ్బయ్య గారు అది చూసి విభ్రాంతుడై స్వామిని క్రింద పడకుండా చేతులతో పట్టుకుని చూడగా స్వామి శరీరముని జీవమున్నట్టు తోపలేదు. పాపం ఆయన నిర్వణుడై స్వామిని ఎట్టెట్లో మోసుకొని ఈవలకు తీసుకొని వచ్చి ఒక చెట్టు కింద పరుండు పెట్టి తన వారికి చేయి వీచరు. వారెల్లరూ రైళ్ళ బాబోళ్ళని మూటలు మల్లెలు ఎత్తుకొని వచ్చుచుండిరి. ఆ మూటలు నచ్చటై విడిచిరండని మరల వెంకట సుబ్బయ్య గారు కేక వేశారు. అంత వారు వచ్చి విషయం ఎరిగిరి. పిలిచెన్నో స్వామి పలుకట్లేదు. చుట్టూ నూనోకి తల్లి అయిన కృష్ణవేణమ్మ భక్తులను మెల్లగా ఏడ్చుచుండిరి. బిగ్గరగా ఏడ్చిన కృష్ణయ్య గారికి తెలిసిపోవును. ఆయనకు తెలిసి నీక బ్రతుకులుండవు. ఆయన వెంట వచ్చుడియో వారికి బాధాకరమే అయ్యుండెను. ముఖమున మంచినీళ్లు మొదలైనవి చల్లగా కొంతవడికి స్వామి కనులు విప్పెను. అప్పటికి వారెల్లరూ మనములు కుదుటబడెను. స్వామి లేచి మెల్లగా తన వారితో మునుకున్న చోటికి వెళ్ళెను. పండరి యాత్రికులు వేల కొలదిగా జెండాలతో జయజయ ధ్వనులతో మూగుచుండిరి. పండరికి పోనిచ్చుడు లేదన్న మాట విని ఒకరికొకరు చెప్పుకుని విషాదపడుచుండిరి. స్వామి విచారమును చూసి వృద్ధుడైన ఒక పాండరంగ భక్తుడు ఎందుకు రానా చింత. రంగడు భక్తులెవ్వరు లేక ఉత్సవం ఎట్లు చేసుకుని రా, వాడే సెలవిచ్చును, త్వరపడవలదని ధైర్యము చెప్పి యోదార్చను. మహారాష్ట్ర భాషయు తెలుగును వచ్చిన యొక్క పండరి యాత్రికుడు స్వామికి బెజవాడలోనే కలిసి స్నేహమై వెంట వచ్చుచుండెను. అతని సహాయం వలన స్వామి అతడి వారిని మాటలు తెలుసుకొనగలిగాను. ఆనాటి తెల్లవారుసామున ప్రభుత్వ యాత్రికులను పండరికి పోవ విడిచెను. అట్లు భక్త కోటి అందయో పండరికి చెరిగాని చంద్రభాగానది ఈవలి ఒడ్డుననే ప్రభుత్వము వలన నచ్చట కాపురముండు ముందు వారలను చంద్రభాగ ఈవలకి వలస వచ్చి గుడారముల ఎందు నివసించుచుండరి. నదిలోని త్రోవల ఎందును ప్రభుత్వోద్యోగులు కావలి ఉండడిచే దొంగతనముగానైను ఆవలికి పోయి పాండరంగాన్ని దర్శింపనెవ్వరికి యాత్రికులకును
వీలుగాకపోయాను. కాషాయధారులు జెండాలు పెట్టిన వారు, తులసి నల్లనాలు మాక్షమాలలు ధరించిన వారు, బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు గుంపులు గుంపులై కరతాళంలో వాయించుచు పాండురంగనామం ఉచ్చరించు వేలు లక్షలుగా భక్తులు చంద్రభాగా తీరమున మూగిపోయేది. ఒక వారం రోజులు గడిచను. అప్పుడు ఉద్యోగులు యాత్రికులను పాండురంగని సేవింప వదలేను. నేలయినట్లుగా యాత్రికులెల్లరూ మహానందముతో నదిని ఉత్తరించి పాండురంగ ఆలయంలో ప్రవేశింపదొడగిరి. ఇట్లా తన పరివారముతో స్వామి విరోధకృ సంవత్సరమున కార్తీక శుద్ధేకాదశి దినమున ఆలయము దొచ్చి అచ్చట కటితలంబున హస్తకమలయుగ్మము మోపీటగరాతిన్నపై నసగువాని నిద్దంపు తళుకారు నేల దేహము మీద ధవళోపవీతంబు ధనరువాణి బ్రహ్మాది దేవతల్ ప్రస్తుతింపగలేని మహనీయ పాద పద్మముల వాణి పరిగించు వాడికి భాగ్యంబులు ఉదింప ఎడమ ఇందిరగూడి అడరువాణి దర్శన స్పర్శనంబుల ధరణ్యల్లా దురిత సంసార తాపములు దొరచువాణి వినత హరిచందనుద్దీప్త తనువువాణి పాండురంగని తిలకించి ప్రస్తుతించే. ఇట్లు స్వామి పాండురంగ దేవుని దర్శించి బహు జన్మానుగత తాపములు సడలిపోవారు. దేవాది దేవుని కౌగలించుకొని ఆనంద బాష్పములు స్రవింప దేహంపు మరచి తన్వయత్తమ్మున నృత్యంపు గావించుచు భజన చేయుచుండే. అట్టి ధరినెవరు తపస్విని అయిన యొక్క యోగిని మహాజన మధ్యము నుండి సరాసరి స్వామి ఎదుటకు వచ్చను. ఆమె బంగారు ఛాయ కలిగిన పలుసును శరీరముతో ప్రకాశించుచుండెను. ప్రాయము పశ్చిమమున త్రైవాలెను. తల వెంట్రుకలు కలమెల నరిసిపోయెను. కామిగుడ్డ ధరించి ఉన్నను. అట్లు వచ్చి ఆమె స్వామిని కౌగలించుకొని చెప్పులు ముద్దాడి మహారాష్ట్ర భాషతో ఇతడు ఘరనామ సంవత్సర ఆశ్రీజ శుద్ధ దశమి మంగళవారం నాటి రాత్రి ఎదురుకాలతో జన్మించను. అఖండ దైవభక్తుడు కావలసిన యోగమున్నది. అతని పాదస్పర్శ చేసిన వారి పాపములెల్ల నశించులు. ఇది మహాపురుషుల దైవ సంకల్పమున లోకోద్ధరణమకై అవతరింతుడని పలుసార్లు స్వామిని ముద్దాడెను. వెంటనున్న స్నేహితుని వలన ఆమె మాటలు ఎరింగి స్వామి ఆమె పాదములకు ఎరగను. పిదప నా యోగిని ఎటుపోయెను, ఎవరికి నీ కానరాకపోయెను. పండరినాథుని నాటి ఉత్సవ వైభవమును కొనియాడుటకు సహస్రముఖములు గల ఆదిశేషునకును శక్యము కాదు. భక్తులు ఒకరికొకరు సాంగములు సలుపుచు పరస్పరము హస్తములు పట్టుకుని నృత్యము గావించుచు భగవన్ నివేదిత ప్రసాదములు ఒకరినోటు మరి ఒకరు పెట్టుచు ఆనంద తన్మయులైందరి. భగవద్సౌము ఈ విధం ఈ విధి సేవించి స్వామి తన పరివారంతో వెనుదిరిగను. హైదరాబాదు మీదుగా అసలు భద్రాచల రామదాసు గారు బందీ అయ్యున్న స్థలమును చూడవలేనని తలించను. కానీ పండరి యాత్రికులను తెలుసుకుని అసలు జాడ్యమున్నదనియు ఎరిగియుండు చేవీరని ప్రభుత్వము గంగాపూర్లోనే దింపి నిలుపుదల చేశను. చేయనదలేక స్వామి అతడు అధికారులు చూపిన ఒక డేరాలో నాడు నివసించను. స్వామి వెంట పండరికి సీతమ్మయ్యను ఒక వృద్ధురాలు వచ్చను. ఆమెకు సంతానము లేదు. ఇంటి నుండి బయలుదేరినప్పుడే ఆమె తన వారికి అందరికి మరల ఒత్తును రానోయని అప్పగింతలేడెను. పండరి అందున ఆమె చంద్రభాగలో స్నానము చేసి పాండురంగని పాదములంటి ప్రభు నాకు ఇక ప్రపంచము మలదు, నీ సన్నిధి ఏంటే నాకు దేహత్యాగం ప్రసాదింపు, నీ వద్దకు నన్ను చేర్చుకోనమని మహాత్తో ప్రార్థించను. గంగాపూర్లో వీరెల్లరూ దిగియుండగా రెండవ రోజున ఆమెకు విరోచనములు వాంతులు కలరా మాదిరిగా ప్రారంభించడు. అది చూసి అధికారులతో చెప్పకుండా ఏమి మోసమోయని పోయి స్వామి అనిద్ర చొప్పున కొందరు చెప్పిరి. ఉద్యోగులు వచ్చి చూసి ఉపవాసము ఉండి జామ పండ్లు తినడం వలన కలిగిన అజీర్ణమని నిశ్చయించిపోయింది. ఆ రాత్రి ఆమె ఆకలి ఎగుచున్నదని అన్నము వండించుకొని గంజిలో కల్పించి ఆ అన్నరసమును కడుపు ఆరు త్రాగను. విరోచనములు వాంతులు ఆగిపోయాను. కానీ ఆ ముదుసలి అవ మూడవ నాడు ఉదయమున పాండురంగ సాన్నిధ్యమునందెను. ఆమె మృతి వార్త అతడి ఉద్యోగులకు చెప్పి స్వామి పరివారంలోని కొందరు ఆ శవమును తీసుకొని పోయి కరణము గావించి వచ్చిరి. ఈ విషయము జరుగుట వలన వీరున్న గుడారమును పీకి మరల కొంత దూరములో వైచిరి. కృష్ణయ్య గారి కలిగిన విషమ స్థితికి పలు విధము వగచుచు కుమార్ ఈ భార్యను అదే పనిగా తిట్టుచుండెను. స్వామియు వెంకట సుబ్బయ్య గారును మరల ఎవరికైనా కలరా రగిలించో వీరిని విడిచి ఇటు అరణ్యములోనికి పోయి తపస్సు చేసుకుందామని నిశ్చయించుకొని ఉండరి. అంతలో ఒక రైల్వే ఉద్యోగి వచ్చి వీరికి ఇంటికి పోక సెలవిచ్చరు.
కలిగినాడు. సంఘటనము వలన చింతాకులుడై ఉన్న స్వామి ఆ ఆకస్మిక భగవద్ అనుగ్రహమునకెంతయో సంతసించి అనుచరవర్గముతో మరల బయలుదేరును. కానీ సెలవిచ్చిన ఉద్యోగి హైదరాబాదు మీదుగా గాక వాడి మీదుగా మార్గమునొసగను. ఎట్లయినను ఇల్లు చేరుట ప్రధానమని అట్లే 2-3 రోజులు ప్రయాణము చేసి గుంటూరు చేరిది. అప్పటికి తమ దేశము చేరుకున్నట్లుండెను. అసటి నుండి బెదవాడ పోయి కృష్ణ స్నానము గావించి తనాలి మీదుగా వచ్చి పొన్నూరులో బండి దిగి వారిండ్లకు చేరిది. తన 21వ ఏట ఇట్లు పండర యాత్ర గావించి స్వామి అచ్చటి వైభవమునంతయు అప్పుడు ఒక రగడగా వ్రాసను. అది ఈ పుస్తకము చివర అనుబంధముగా వేయబడి ఉన్నది. వివాహము పండర యాత్రకు వెళ్ళిన వారిలో ఓ ముసలమ్మ అచ్చటనే మరణించినదన్న వార్త గ్రామంలో ప్రాగరు. మోదిమూడులు నీ కబురు విని సోమమ్మ గారి కుమార్తెలను బంధువులను చనిపోయినది సోమమ్మ గారేమోనని మిక్కిలు దుఃఖించుచుండేది. అంతలో స్వామికి తన కుమార్తెని ఇచ్చుడు దృఢము చేసుకుని క్షేమంగా ఆమె ఇల్లు చేరు. అందులో ఆమె వారెల్లరూ సంతసించింది. కానీ స్వామికి మొదట అది భక్తి దశ అని ఎరుందక పిచ్చి అని దేశం భ్రమించగదా ఆ అపవాదము దూరమునందు అప్పటికి ప్రసరించి ఉండెను. తరువాత అది భక్తి మహాదశ అని జనులు గుర్తించరు. కానీ ఈ విషయం అప్పటి పరిసరములు దాటి దూరం పోలేదు. మొదట అపవాదమే దూరదేశములందు నిలిచి ఉండను. అందువలన సోమమ్మ గారి బంధువులందరూ అయ్యో అతడు పిచ్చివాడని లోకము చెప్పుకుని చున్నది. అట్టి వానికి పిల్ల నెట్లిచ్చదని ఒప్పుకొని వచ్చిదివి అని తలవైపున ఆమెను దుయ్యబట్టది. స్వయముగా స్వామిని చూసి వచ్చిన సోమమ్మ గారు వారి మాటలను లక్ష్యము చేయక వారికి నీ సత్యము తెలియటకై స్వామిని ఒకసారి వచ్చి అతడి వారికి కనపడిపొమ్మని ఎవరితోనూ కబురు చేశారు. అంతట స్వామి వెంకట సుబ్బయ్య గారిని వెంట తీసుకొని మోదుమూడికి పైనున్న ఒక యూరికి పోయి తిరిగి వచ్చినప్పుడు మోదుమూడికి ఎగను. ఆ గ్రామవాసులందరూ విభ్రాంతిగా స్వామిని చూసిరి. ఆహా, ఎక్కడి పిచ్చి జగన్మోహనమైన రూపము, తీరి చూడరాని బ్రహ్మవచ్చసము, ముఖమున నిండారి వెలుగొందుచుండెడు స్వామికి అదురు బెదురు క్రొత్తయో పాతయో లేదు. తన దివ్యకంఠమెత్తి పాడుచూ పద్యములు చదువుచూ ఉపన్యసింపసాగాడు. పిచ్చివాడాయనే ఆయన పిల్లనీయవలదన్న వారందరూ సోమమ్మకి ఈ అల్లుడు ప్రాప్తించడం మహాభాగ్యమని వేనవాళ్ళు ప్రశంసించారు. సోమమ్మ గారి తండ్రి తాతయ్య, వీరి కాపురం ఒక చిన్న రాజసంస్థానము వలె ఉండరు. స్వామికి వారి ఇంట విందు చేసిరి. అప్పటికింకను స్వామికి పెంపుడు చుట్టున్నది. స్వామికి భోజనము వడ్డించుటకు వారి స్త్రీలెల్లను భయపడిరి. ఎవరో ఒక ఆమె ధైర్యం చేసుకుని వచ్చి స్వామి దివ్యతేజమునకు తత్తరబోయి 3 సోలలు నెయ్యి నీట కలిపి పాడు చేసి వహించను. 1-2 రోజులుండి స్వామి ఇంటికి వచ్చను. తరువాత కొన్ని దినములకు శుభలగ్నము నిశ్చయించిరి. కృష్ణయ్య గారు తగిన పరివారముతో నెయ్యి కుమారుని వివాహము మహోత్సవమును మహావైభవంగా నెరపెను. పిమ్మడ కోడలైన రాధమ్మ గారితో కుమారునితో కృష్ణయ్య బంధుయుతముగా తిరిగి వచ్చి గృహప్రవేశము గావించను. కానీ భగవత్ సంకల్పమేమో ఇంతలో కొలది దినములకి స్వామివారి చెల్లెలు మహాసుందర రూపయు అద్భుత మేధావంతురాలను సుగుణ సంపన్నయునైన బాపమ్మ అనునామె సర్పదృష్టై కాలగతి నందెను. అందువలన వారికి ఆ వివాహ మహోత్సవ ఆనందమును సంపూర్ణముగా అనుభవింపవీలు కాకపోయాను. ఆ కాలమున వీధి నాటకములు ఎక్కువగా ఆడుచుండేడు వారు. వల్ల భాగవతులు నీతముక్కు సంగములు మాదిగలలో భోగజాతి అని ఒక తెరయు కూచిపాడు వారును అప్పటికి నటవర్గములో పేరుగన్నవారు. వల్ల భాగవతులు గురవప్పయ్యను నాటలు ఒకప్పుడు గుంపులు కట్టుకొని గ్రామముల్లోకి వచ్చి పెద్దవారిని ఆశ్రయించి నాటకములు ఆడుచుండేడు వాడట. అతని వేషమును గాత్రమును ఇంతింత మనోహరమని చెప్పనలవి పడదు. రుక్మాంగద చెంచులక్ష్మి ప్రహ్లాదామన్నకు నాటకంలో అతడు స్త్రీ వేషమును ధరించి అయ్యారం ఒలికిపడు పడ కులుగుచూ పాడుచుండగా జనులు పరవశులైపోయేడు వారు. అప్పటి నటకుల అభ్యాస వశమునేమి శిక్షణము వలననేమి క్షుణ్ణముగా కథాభాగమును అప్పదించుచూ పాత్రను పోషించుకొనుచూ రసముప్పించడు వారు. ఇప్పుడును నటనైచ్చ జనులలో ప్రబలముగా ఉన్నది గాని చదువుటకు మాత్రము వడలు వందదు. వేషములు వేసుకొని బయటకు వచ్చి జనులను కలయ చూసి కథాభాగమును మరచి గుడ్లు మెటకరించుచూ వెనుక తెరలో మెల్లగా నందించున్నదైనను ప్రాంప్టింగ్.
అందుకొనలేక ఏమో బాగా వినబడలేదు బిగ్గరగా చెప్పమని నాటక భాగమునకు వదిలి వాక్యములు నే పలుమారులు ఉచ్చరించుచు జనులెల్లను ఒక్కసారిగా నవ్వి చప్పట్లు కొట్టి గొట్ట సిగ్గుపడి లోనికి ఎగనూత్న నడకులు కుక్క గొడుగులు వలైపెక్కురాను ఊరనూరను వెడలుచున్నారు ఇంటి వారి నాటకాభినయనము రసమేమి ఉద్భవించు స్వామి మహోత్సాహి అవిడిచే ఇతరులాడు నాటకములు ఎల్లను చూస్తూ దాను కూడా అభినయింప వాంఛపడేది తగు పరివార జనమున జనములు నెలను రావించి వారికి తానే నేర్ప మొదలెడను స్వామి ఏ పని చేశాను అది అతుకు మెతగా ఉండకూడదు తిచ్చిదిద్దనున్నట్లుగా అన్నట్ల అట్లున్ననే వారి మనసొప్పును సహచరులకు ఒక సంవత్సరం మీద గట్టిగా నాటకములందు శిక్షణమిచ్చరు అప్పటికి అందరూ మూడు నాలుగు నాటకముల ఎందు మంచి నేర్పు కలిగేరు కావలసిన దుస్తులు కిరీటములు భూషణములు వారే తయారు చేసుకున్నది అప్పుడు బాహిరకముగా స్వామి తన అనుచరులతో ముందు హరిశ్చంద్ర నాటకం అభినయించరు వెంకటదాసు స్వామి నాటక పాత్రధారణ చేయించుండటగానే వేల కొలదిగా జనము మూగిరి ఆ నాటకమును వారు హరిశ్చంద్ర పాత్ర ధరించిరి స్వామి వేషము పాట అభినయము జనులు ముగ్ధులను గావించరు స్వామి చేసిన కఠిన శిక్ష వరపిడిని వరపిడిగన్నవారు విడిచి ఇతర పాత్రధారులను సొంపుగా అభినయించిరి ఇట్టి నాటకం ఇంతవరకు పుట్టిన తరువాత చూడలేదని పిక్కురు నాటకమును ఆనందించిరి పిమ్మట రామనాటకము అభినయించి స్వామి అందు లక్ష్మణ పాత్రను అభినయించరు ఇట్ల ఐదారు నాటకము ఆడి ఒక రోజున ప్రొద్దున్నే స్వామి బావయొద్ద ముఖము రంగు కడుక్కొని చుండెను అటు సమయమున దగ్గరయూరి పెద్ద మనుషుల్లోనూ చూసి రాత నాటకం ఎట్లున్నదని ప్రశ్నించను అందులో కాతడు స్వామి మీ రాడని నాటకమున కొరంత ఏముందును సర్వత సుందరముగానున్నది కానీ మీ బోటి మహాత్ములకు మాత్రమే ఈ నాటకం ఆడడు తగిన పనిగాదని లోకము అనుకున్నచున్నదని మెల్లగా నడివెను స్వామి మానసము చూపుకుమనను తానే పొరబడితనని గ్రహించను అది జనమోహన కర్మకు కలయే అవుగాక స్వామి నటవిట గాయకాదులు ఎందు చేరదగినవాడా లోకమున పునీతము గావించు పరమహంస ఎక్కడ నాటకాభినయనమెక్కడ ఇట్లు తన ప్రమాణమును గుర్తించి నాటితో స్వామి నాటకాభినయనమునకు స్వస్తి వాచకము పలికెను కృష్ణానదికి పారిన ప్రభుత్వం ఓయించిన కరకట్టలప్పటికింత దృఢముగా లేవు స్వామి వివాహమైన రెండవ సంవత్సరం మున్నంగి యొద్ద కట్టదిగి కృష్ణ ఏళ్ళుల మీద పడెను నాటిన చేలన్నీ మురిగిపోయాను మొదట వరద వచ్చి తగ్గిన వెనుక వారం రోజులకి మరల వరద వచ్చి సర్వదుంబాళము చేయుచు గ్రామముల మీదుగా పోయి సముద్రమును పడెను మొట్టమొదట వరద ఏళ్ళలోనికి రానీయక బంధింపవలేనని గ్రామముల చుట్టూను జనులు కట్టలు వేయ ప్రయత్నించిరి కానీ శక్యము కాకపోయేను ఊళ్ళల్లో వీధులయందును పడవలాడి జనులు అవసరములు తీర్పవలసి వచ్చను వరదలు ముగిసిన పిదప ఎవరికి వారు తిండికి సరిపోవునట్టు భూమి నాటుకుందము కదా అని తిరుగా నా రచ్చడును దొరకకపోయాను వరదలు ప్రవహింపని మెరక గ్రామములకి ఎట్లెట్లో జనులు కొలది కొలదిగా సంపాదించుకో వరకు గగనమాయను స్వామియు దివిసీమకేగి అచ్చో వెదకి వెదకి సాధించి నారు తెచ్చి పలు బామలతో కొంత భూమి నాటెను కానీ ఆ సంవత్సరం భూములు చాలా నల్పముగా పండెను వరదల వలన కలిగిన నష్టమంతియు దాన్ని ప్రవహించిన తరంగును స్వామి యొక్క శేషమాలికలో చాలా మనోహరముగా అప్పుడు వ్రాసెను పుత్రోదయం కాలక్రమమున స్వామికి ఒక కుమారుడు ఉదయించెను రాధమ్మ గారికి మేధాశక్తి గొప్పదే గాని దేహమంత ఆరోగ్యము కలది కాదు అందువలన ఆమెకు పుత్ర ప్రసవమైన పిమ్మట పెద్ద జబ్బు చేశను ఇట్లా రాధమ్మ గారికి జబ్బు ప్రమాదముగానన్నది దివి నుండి పూడివాడకు కబురు వచ్చను కృష్ణయ్య గారు కృష్ణవేణమున్న వాళ్ళ ఎల్లరూ విచారపడరి స్వామి బయలుదేరి మోదుమూడికి వెళ్ళాను అసలు రాధమ్మ గారి మంచము దగ్గరుండి స్వామి రాత్రి 12 గంటల వరకు రామదాస కీర్తనలు మొదలైన పాడుచు సతికి ఆరోగ్యమెమ్మని జగన్నాథుని గురించి ప్రపత్తి చేయుచున్నాను పూడివాడలో వ్యవసాయం అంతయు చేయించువారు లేకపోవడం చే వెనుకు పడిపోయాను 2 నెలలు గడిచి 3వ నెల కొంతవరకు జరిగాను రాధమ్మ గారికి ఆరోగ్యము కుదరలేదు స్వామికి ఆమెను విడిచి అట్టి స్థితిలో నింటికి వచ్చుటకు మనస్కరించకపోయాను స్వామి తపోబలము వలనూ వారి ఎందున్న అద్భుత శక్తి చేతను ఆకర్షణ బలము వలనూ మోదుమూడి అంతయు వారి స్వాధీనమైపోయాను అతడి వారాల మహిమమునకు లొంగి స్వామికి భగవన్ముక్తిగా అర్చించుచుండ్రి ఎప్పుడు చూసినో వారి చుట్టూను 20 మందికి తక్కువ ఉండరు
అట్టి భగవద్ అభిమానులైన ఆ పవిత్రుడితో నిరంతరము భగవద్ కథాలాపములు చేయుచు రాధమ్మ గారి ఆరోగ్యమునకు ఎదురు చూచు స్వామి అచ్చటనే ఉండడం. మోదుమూడికి దగ్గరలోనున్న అవనిగడ్డలో గల సాతానులప్పుడు చుట్టుప్రక్కలకెళ్ళ వైద్యులు. అందులో వైద్యమునందు నేర్పుగలే ఒక సాతాను రాధమ్మ గారికి మందుంచుచుండెను. ఒకరోజున ఆమెకు అవసరముగా మందు కావలసి వచ్చెను. స్వామియే ఔషధమును తెచ్చుటకే అవనగడ్డ వెళ్ళను. వెళ్ళినప్పటికీ అచ్చట బ్రహ్మాండముగా సప్తాహము జరుగుతుండెను. స్వామిని చూడగానే అతడి వారు అంతకుముందే వారి విషయము ఎరుగుదురు గాన అతడు హరికథ చెప్పమని ప్రార్థించింది. స్వామి ఇతరులు వారంతరకు వారు రాకపోయేను బలవంతముగా పిలుచుకొని వచ్చి ఎన్నో భగవత్కథలు చెప్పి వినిపించును. వారికి అది ఒక కండూతి. ఊరనున్నప్పుడును ప్రతిదినమును దాసరిపల్లెకు రెడ్డపల్లెకు పోయి అతడి వారిని ఎల్లరని ఒక చోటకు రావించి కొంతబడి భగవద్ గుణానుభవం చేసి వచ్చును. ఎవరనూ దొరకకపోయినా ఏ మట్టి మోయ కూలీల దగ్గరకు వెళ్ళడు వారు. వెళ్ళి ఈ పని ఎప్పటికీ ఉన్నదే రెండు రాయని వాళ్ళందరినూ కూర్చుండబెట్టి భారత గాథయో రామాయణ గాథయో కొంతసేపు చెప్పి శ్రోతలను ఆనందవార్త నుంచి భగవత్కథ జరిగినందులకు ఆనందపడుచూ వచ్చుచుండెడు వారు. భగవద్విషయమును ఎత్తుకున్న వారికి దేహము తెలియదు అట్టి స్వభావం గల స్వామి హరికథ చెప్పమని వారు ప్రార్థింపగా ఊరుకొనున వచ్చిన పని ఏమాయను ముందు సంగతి అసలు జ్ఞాపకమే లేదు. స్వామి హరికథ చెప్ప ప్రారంభించడం ఎంతవరకుని స్వామి మందు తీసుకుని రానందున అతడు సోమమ్మ గారు ఎవరినో పంపగా అతడు వచ్చి చూసి మందు తీసుకొని పోయి స్వామి అతడు హరికథ చెప్పుచున్నారని ఎరింగించి ఔషధమును వారికి ఇచ్చారు. తరువాత ఎప్పటికో స్వామి హరికథ ముగించి సాతానికడకే విషయము తెలుసుకుని ఇంటికి చేరను. అట్టి మహాత్ములకి ఏది ఏమైపోయినో సరే గడింపరు. భగవద్భజనము జరిగిన చాలును. దామోదరం కృష్ణదాసు గారికి ఇంటికి ఎవరో బంధువులు వచ్చారట. వారికి వంట త్వరగా రావించి భార్య కృష్ణదాసు గారితో చుట్టాలు వెళ్ళుటకు త్వరపడుచున్నారు. స్వామికి నివేదనము చేయవలయను త్వరగా స్నానము చేసిరండని కడవయు చేదరాడును ఇచ్చి పంపెను. ఆయన త్వరగా స్నానము చేసి కడవతో నీళ్లు తీసుకుని వచ్చుచుండగా ఒక తులసి మొక్క త్రోవలో గాన వచ్చెను. అది వేసవి ఎవడిచే నీరు లేక వాడిపోయి ఉండెను. అంత కృష్ణదాసు గారు తల్లి ఈ వడగాట్పులో నీకెంత దాహమాయను అని ఆ కడవ నీరు దాని మొదలు పోసెను. నేల ఎండి ఎండడిచే నా నీరంతే ఉన్నప్పుడే ఇంకిపోయాను. ఓహో తల్లికెంత దాహమాయనని ఆయన మరలను కడవ తెచ్చి ఆ మొక్కకు పోసెను. అది నట్లే ఇంకిపోయాను మరల తెచ్చిపోసెను. ఆయన బావి కడకేకి నీరు తోడుకొని వచ్చు వరకు నీరంతయు నింకిపోవచ్చును. రెండు జాములాయను కృష్ణదాసు గారు అట్లే ఆ తులసి మొక్కకు నీరు పోయిస్తుండెను. ఎంత పడికిని ఇంటికి రానందున భార్య బయలుదేరి వచ్చి చూశాను. కృష్ణదాసు గారు తులసి మొక్కతో హతమైపోవచ్చుండెను. అయ్యా స్వామి ఇదేమి ఇతర చుట్టాలేమైపోవాలి నన్ను నీ చుట్టాలు సుడిమంగళమైపోను తాళవే తల్లి ఎంత దప్పికొన్నదని నీరు పోయిచుండు. అప్పుడు ఆమె దగ్గర ఇంటిలోనూ ఒక గడ్డపార తెచ్చి తులసి మొక్క చుట్టూను పాదు గావించి తాను కూడా మరి కడవతో నీరు తెచ్చిపోయేగా నీరు కుదురుకొనెను. అప్పుడు కృష్ణదాసు గారు భార్యతో ఇంటికి వెళ్ళారు. భగవద్ ఏకాంతుల లక్షణములు ఇట్లుండను. రామపాద ధ్యాన రసిక మానసులకు భార్య ఎనకు గుడ్డి పరకగా గడ్డి పరకగాది హరిచింతనామృత భరత మానవులకు తనయులాలైఖ్య చిత్రములుగారి రాఘవేశ్వరనామరతులైన వారికి కాయమే ఒక గుడ్డి గవ్వగాది విష్ణు సేవానిత్య విమల కైంకర్య విమల ఐశ్వర్య విమతులక ఐశ్వర్య భాసంబులుక రాగి పైసగాది నితర వైకుంఠగాథా వినీతులైన సుందరాత్మలు భగవద్ ఆనందజనిత విభవ సౌభాగ్య నెట్టెట్టి వేలనైనా విడువగానే రన్యంబు దలపబోరు దలపబోరు. మూడవ మాసము చివరకు వచ్చినను రాధమ్మ గారికి ఆరోగ్యము కుదరలేదు. ఒకనాటిదై స్వామి మహాత్ముతో రామదాసు చరిత్ర మును శిలలు ద్రవించున్నట్లు పాడుచుండెను. అట్టి దగ్గర ప్రక్క ఇంటనున్న ఒక పెద్ద మనుషుడు ఆ యుద్ధరాత్రమున తన భార్యను లేపి విన్నావటే భజన దాసుగారికి రాత్రి భగవంతుడు ప్రత్యక్షమవుతున్నాడని చెప్పాను. నాటి నుండి రాధమ్మ గారి క్రమక్రమంగా రోగును శాంతించును. స్వామి ప్రథమ పవిత్ర సంతానమైన ఆ బాలుడు మాత్రము 5 సంవత్సరములు పెరిగి కర్మానుసారముగా కాలగతునందును.
కాంచి గమనం. కృష్ణయ్య గారి వలన కలిగిన గృహ కల్లోలం వలన స్వామి చిరాకు పడి ఒకనాటిది ఎవరికి నేను చెప్పకుండా లేచిపోయాను. తెల్లవారిన తర్వాత ఎల్లరినూ స్వామి లేనందులకు వగచి ఏ పుణ్యక్షేత్రములకు పోయేనని ఎంచి వారి తిరిగి రాకకై ప్రతీక్షించుండ్రి. స్వామి చేతులకప్పుడు బంగారు మురుగులు ఉండెను. రాధమ్మ గారు జబ్బులు వారిని కాంచి వరదను చుచ్చుకున్నట్టుకు స్వామి సంకల్పించను. అందువలన ఆ మొరకు తీర్పవలన స్వామి కాంచీ నగరికి బోవదలించను. ఆ సమయంలో స్వామి మిత్రుడైన శ్రీ సముద్ర లక్ష్మణాచార్యులు వారు శ్రీ బెరంగూదురులో ఆశూరి రామానుజాచార్యులు వారి యొక్క శాస్త్రాభ్యాసము చేయించుండరి. అందువలన స్వామి మొదట పెరుంబూదురునకు వెళ్ళి లక్ష్మణాచార్యులు వారిని కలుసుకొనను. అంతన ఆచార్యులు వారు స్వామి రాకెంతయో ఆనందించి స్వామిని ఆశూరి రామానుజాచార్యుల వారి కడకు తీసుకొని పోయాను. స్వామిని చూసిన ఆశూరి వారు లక్ష్మణాచార్యుల వారితో, నాహా మీ దేశముని ఇట్టి విలక్షణాధికారులు కూడా ఉందిరా అని విభ్రాంతిపడి ఆనందించి కొంతబడి ఏవేవో భగవద్ విషయములు ప్రసంగించి స్వామితో మిమ్మల్ని చూచుడు వలన పరిమితి లేని ఆహ్లాదం కలిగినది. కానీ నేను ఒక చిన్న చింత నన్ను బాధించుతున్నది. నేడు మా గురువులైన కొండలి స్వాముల వారు లేరైది. వారు పరంపదించరు కానీ వారే ఉన్న మీ బోటి విలక్షణాధికారులను చూసిన ఆనందులకి ఈ దినమున ఆనంద నృత్యం ఉన్నరించడు వారని పలికారు. పిమ్మడి స్వామి అచ్చోట విశిష్టాద్వైత మతకర్త అయిన భగవత్ రామానుజుల ఆలయమునకేగి దర్శించి నాటి తెల్లవారుజామును లేచి కంటికి ప్రయాణం ఉన్నరించుడి. లక్ష్మణాచార్యుల వారు చెప్పిన మార్గం వెంట పడిపోచుండరి. అట్టి దరి మార్గమున స్వామికి ఒక దొండగీడు కలిశారు. స్వామి హత్తవల ఎందు బంగారు మురుగులుండడు చూసి దుర్బుద్ధితో కంచికి పోవు మార్గం అధికారు ఇటు రమ్మని మారుమార్గమునకు లాగ ప్రయత్నించుచున్నాను. ఆచార్యుల వారు మార్గమును చెప్పి ఉండొచ్చి వాని మాటలను లక్ష్యం చేయక స్వామి తన త్రోవను బోగుచున్నాను. అంతవాడు స్వామికి అడ్డముగా వచ్చిని నిలుచుండి త్రోవ అటుగాదు ఇటు రమ్మనగా రావేమి అని పలుకుచున్నాను. అప్పటికింకనూ తెల్లవారలేదు. వాడును మంచి బలిష్ఠుడు కూడా. దగ్గరలో నూరు వల్ల లేని అరణ్యమది. స్వామికి ఏమి చేయుటకును తోచక సర్వేశ్వరా ఏమి చేయదలంచితురా అని భగవద్ధ్యానం అరణించుచున్నాను. ఇంతలో ఎవరో నలుగురైదుగురు పాంధులు ఆ త్రోవను వచ్చుచుండరి. ద్వారం చూసి దొంగ మెల్లగా ఆ చెట్లలోనికి పోయాను. అంత స్వామి వారితో నేను సీమంతయో చెప్పగా చూడందయో దొంగను అన్వేషించిరి. వాడు దాన రాలేదు. పోయిన లెమ్మని వారు వెడలిపోయేది. అప్పటికి బావుగా తెల్లవారొచ్చే స్వామియు భయము వీడి కంచికేగను. అతడు దేవ పెరుమాళ్ళను దర్శించి నిజ సువర్ణ కంకణములు ఆ దేవదేవునకు అర్పించి మరలిసి పెరుంబూదురునకు వచ్చి అచ్చటి నుండి తిరిగి ఒక వారం రోజులకు స్వామి గృహము చేరెను.